ఓకే, ఇందాక షో స్టార్ట్ అవునప్పుడు మీరు వచ్చి నెయిల్ పాలిష్ చూసుకుంటున్నారు. యా, సో చూసి నాకు అలవాట్లేదు, నాకేదో నార్మల్ గా. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, చాలా ఏదో నార్మల్ గా అట్లా కానిచ్చేయడం అలవాటు, ఇంతింత రెడీ అవ్వడం అంత అలవాట్లేదు. మామూలుగా ఇలాంటి బట్టలు అంటారా, గోవాకి వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు వేసుకుంటాం, హైదరాబాద్ లో వేసుకో, టీవీ షోస్ లో కొన్ని షోస్ లో వేసుకున్నాను, బట్ మేబీ కొంచెం అదో పలానా టీవీ షో వరకే కనిపిస్తుంది, ఇది అంటే బాగా ప్రమోషన్స్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. Thank you so much. Very sweet of you. నిజంగా అంటే కంప్లీట్గా అసలు మేము ఇప్పటివరకు చూసిన గీతా మాధురి వేరు, ఇప్పుడు చూసే గీతా మాధురి వేరు అన్నట్టుగా. దట్ టూ ఫస్ట్ సీజన్లో నిత్యా మీనన్ గారు చేశారు, సో అంతే గ్లామర్తో మీరు కనిపించారు తర్వాత. నా ఫేవరెట్ యాక్ట్రెస్ నిత్యా మీనన్. ఓకే, కొన్ని రోజులు ఉన్నాయి ఆవిడ వాల్పేపర్ కూడా పెట్టుకుని ఐప్యాడ్లో పెట్టుకునేదాన్ని, అంత ఇష్టం నాకు తనంటే. అప్పట్లో ఐ యూస్ టు ఫాలో తను ఏం మేకప్ వేసుకుంటారు అవన్నీ ట్రై చేసి తన ఇంటర్వ్యూస్ అన్నీ చూసేదాన్ని, అంత ఇష్టం అలా మొదలైంది టైంలో. సో ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ తను అసోసియేట్ అయిన షోలోనే నేను కనిపించడం. సో ఈ సీజన్ టూలో స్టార్ట్ అయినప్పుడు మీకు చాలా చాలా ఇదిగా ఫీల్ అయ్యారని చెప్పారు. ఆఫ్ కోర్స్. అసలు ఈ సీజన్ టూలో ఒక జడ్జిగా ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నా, ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా కొంచెం ఉంటుంది కదా? ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో నా సైడ్ నుంచి ఎస్సా నోవా అనేదే నేను చెప్పాలి. నేను నోకి ఎందుకు రీజన్ కరెక్ట్గానే ఎప్పుడు చెప్పాను, అంటే నా సైడ్ నుంచి ఎస్కి కూడా రీజన్ చెప్పే ఎస్ చెప్పాను. ర్యాండమ్గా చాలా కష్టంగా ఉంటుంది, నేను అక్కడ నుంచి వచ్చిన అమ్మాయిని, నేను కూడా చాలా రిలేట్ అవుతాను, నాకు ఎంపతి డెఫినెట్లీ ఉంటుంది. సో అఫ్కోర్స్ కష్టంగా ఉన్నా ఎదిగేటప్పుడు అన్నీ మనం ఎలా ఫేస్ చేసామో వాళ్ళు ఫేస్ చేస్తేనే ఎదుగుతారు.